हेलो व्यूअर्स वेलकम टू टेक शेड्स एंड वेलकम टू डेली एनालिसिस मार्केट एला परफॉर्म चेसिंदी अनेदी चूस्ते निफ्टी एंड बैंक निफ्टी लो चेंजेस एला वच्चायी अनेदी चूद्दाम। सो फर्स्ट निफ्टी तीसुकुंटे इदी 15 मिनट्स चार्ट। ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ ఆల్రెడీ ఉన్న ఫ్లాగ్ లో ఓపెన్ అయింది, అంటే ఈ టూ ట్రెండ్ లైన్స్ మధ్యలోనే ఓపెన్ అయింది. అది నెగటివ్ క్యాండిల్ తోటి ఓపెన్ అయింది అండ్ కంటిన్యూస్ గా ఒక డోజీ అండ్ టూ నెగటివ్ క్యాండిల్స్ తోటి అలా కంటిన్యూ అయింది. బట్ 12:15 కి ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్ లో ఈ లైన్ ని క్రాస్ చేసింది అండ్ దెన్ అక్కడి నుంచి అండ్ నెక్స్ట్ క్యాండిల్ లో 100 EMI ని సపోర్ట్ గా తీసుకొని చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో వచ్చింది. అండ్ ఫైనల్ గా ఇక్కడ ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ దగ్గర అంటే లాస్ట్ వీక్ క్రియేట్ అయిన ఈ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఒక చిన్న రిట్రేస్ ఇచ్చి అగైన్ మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ టైమ్ కి అదే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. సో ఇది 15 మినిట్స్ క్యాండిల్స్ లో వచ్చిన మార్కెట్ పర్ఫార్మెన్స్. అయితే నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పే ముందు డే క్యాండిల్ ఒకసారి చూద్దాం. సో డే క్యాండిల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డే క్యాండిల్స్ అన్ని ఆల్రెడీ 200 EMI, 100 EMI, 50 EMI పైననే ఉన్నాయి. అంటే మార్కెట్ ప్రెసెంట్ కొంతవరకు పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 100 EMI దగ్గర ఒక చిన్న సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. బట్ ఈ హైయెస్ట్ ని అంటే ప్రీవియస్ హైయెస్ట్ ని దీన్ని ఒకవేళ క్రాస్ చేస్తే అప్పుడు మనం ఒక పాజిటివ్ డైరెక్షన్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఈ హైయెస్ట్ పాయింట్ ని గానీ క్రాస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ వరకు అంటే ఈ పాయింట్ వరకు మనం మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ట్రెండ్ లైన్స్ ని ఆల్రెడీ ఇది క్రాస్ చేసింది. ఇది క్రాస్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ రిట్రేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ క్రాస్ చేసిన తర్వాతకి ఈ 200 EMI ని సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వచ్చి అండ్ దెన్ ఇక్కడ ఇంకొక చిన్న రిట్రేస్మెంట్ తీసుకుంది. సో మార్కెట్ ఎప్పుడైనా కంటిన్యూస్ గా ఒకటే ఫ్లో లో పాజిటివ్ డైరెక్షన్ లో ఉండదు, ఇలా రిట్రేస్మెంట్స్ తీసుకుంటూ హైయెస్ట్ హైస్ అండ్ హైయెస్ట్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో నెక్స్ట్ ఈ పాయింట్ ని మన టార్గెట్ లో పెట్టుకోవచ్చు. సో ఇది నిఫ్టీ డే క్యాండిల్ లో. అయితే రేపు మార్కెట్ లో ఏం జరగొచ్చు అనేది ఒకసారి చూస్తే అగైన్ 15 మినిట్స్ క్యాండిల్స్ లోకి వెళ్తే సో మార్కెట్ అయితే ప్రీవియస్ వీక్ హైయెస్ట్ దగ్గర ఆగింది. సో ఒకవేళ నెక్స్ట్ అంటే రేపు ఒకవేళ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయితే అంటే ప్రెసెంట్ ఉన్న పాయింట్ కంటే గ్యాప్ తోటి అప్ ఓపెన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి గానీ మార్కెట్ ఓపెన్ అయితే అది గ్యాప్ ని ఫిల్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. సో వన్స్ ఫిల్ చేసిన తర్వాత అది పాజిటివ్ డైరెక్షన్ లో గానీ వెళ్తే ఈ పాయింట్ దగ్గర మీ పొజిషన్స్ తీసుకోండి. అంటే మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేసిన, ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసిన లేదా ఈక్విటీలో ఉన్న స్టాక్స్ ని ఒకవేళ అబ్జర్వ్ చేయాలి అనుకుంటే నిఫ్టీ తోటి కంపేర్ చేసి వాటిలో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ పాయింట్ దగ్గర అంటే వన్స్ ఇది గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ఈ గ్యాప్ ఫిల్ చేసి ఇలా వెళ్ళేటప్పుడు ఈ పాయింట్ దగ్గర మీరు బై చేయటం బెటర్. బట్ ఒకవేళ మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ లో గానీ ఉంటే ఆల్రెడీ ఇది ఒక సపోర్ట్ దగ్గర ఉంది. సో ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ గానీ నెగటివ్ డైరెక్షన్ లో వెళ్తే ఈ ఈఎంఐస్ ఎంత వరకు వాటిని ఎఫెక్ట్ చేస్తాయి అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే మార్కెట్ ఒకవేళ నెగటివ్ ఉన్నా గానీ ఈ 3 EMIs అంటే 50, 100 అండ్ 200 ఈ 3 EMIs మనకి సపోర్ట్ లా ఉంటాయి. సో ఎక్కడైతే అది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది చూడాలి. బట్ డెఫినెట్లీ మార్కెట్ లో ఆల్రెడీ పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి చిన్న రిట్రేస్మెంట్ అనేది జరిగింది. సో ఈ రిట్రేస్మెంట్ ని కంప్లీట్ చేసుకుని ఒకవేళ మార్కెట్ కానీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటే డెఫినెట్లీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ గ్యాప్ అప్ నుంచి మళ్ళీ గ్యాప్ క్లోజ్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మైండ్ లో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ 200 EMI ని ఇక్కడ సపోర్ట్ తీసుకొని నెగటివ్ డైరెక్షన్ లో ఉన్న మార్కెట్ అంటే లాస్ట్ వీక్ నుంచి నెగటివ్ డైరెక్షన్ లో ఉన్న మార్కెట్ 200 EMI ని ఇక్కడ సపోర్ట్ లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. అండ్ ఇది ఆల్రెడీ 100 EMI అండ్ 200 EMIs ని క్రాస్ చేసింది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి ప్రీవియస్ వీక్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంది, బట్ దానికంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఒకటి ఉంది. సో రేపు ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉన్నా గానీ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఒక చిన్న రిట్రేస్మెంట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఆ రిట్రేస్మెంట్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఈ రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ పాయింట్ ని గానీ క్రాస్ చేసింది అంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఇదే పాయింట్ ని పట్టుకొని నెగిటివ్ డైరెక్షన్ లో కంటిన్యూస్ గా వెళ్తే బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 50 EMI, 100 EMI, 200 EMIs ఉన్నాయి. సో వాటిని ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి పాయింట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి అనాలిసిస్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి డే క్యాండిల్స్ చార్ట్ చూస్తే
ఇందులో ఆల్రెడీ ఉన్న ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలో అంటే మార్కెట్ ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి ఈ టూ లైన్స్ మధ్యలోనే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ వచ్చింది అండ్ ఈ పొజిషన్ లో ఒకసారి మార్కెట్ అనేది డౌన్వర్డ్ వెళ్ళింది బట్ ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ తోటి పాజిటివ్ డైరెక్షన్ లో వచ్చింది అండ్ దెన్ ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ ని తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది అండ్ ప్రీవియస్ ఉన్న ఈ ట్రెండ్ లైన్స్ ని కూడా క్రాస్ చేసింది బట్ ఇక్కడ ఉన్న ఈ రెసిస్టెన్స్ కి ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చింది सो नेक्स्ट मार्केट इधर जस्ट रिट्रेसमेंट अंटे इकडनी मल्ल पॉजिटिव डायरेक्शन इला वे चांसेस एंकंटे रेसिस्टेंस ऑलरेडी 1-2 टाइम्स दी चेक सो वन्स इधनी ब्रेक अंटे बैंक निफ्टी मैं पॉजिटिविटी एक्सपेक्ट चेयचु सो इधी निफ्टी अंड बैंक निफ्टी की संबंधी అనాలసిస్ సో వీటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్